జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కులాల వారీగా విభజించి వేతనాలు చెల్లించడం సరికదని వ్యవసాయ కార్మిక సంఘం మరియు కేవీపీఎస్ సంఘాల నేతలు అన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలోని కౌతాలం ఎంపీడీఓ కార్యాలయం ముందు రైతు సంఘ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కె లింగన్న మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలు 2005వ సంవత్సరం నుండి ఈ రోజు వరకు పనిచేస్తున్నా ఏనాడు కూడా కులాల వారీగా ఎవరిని విభజించలేదని, కానీ ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కూలీలను కులాలుగా విభజించి కూలీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్న కూలీలను విడగొట్టడానికి విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తుందని వారు అన్నారు. కష్టపడి పనిచేస్తున్న అందరినీ సమానంగా చూడాలని, అందరికీ వేతనాలు ఒకేసారి అందించాలని వారు డిమాండ్ చేశారు. చట్టంలో ఉన్న విధంగా పనిచేసిన 14 రోజుల్లోపు వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. ఇదేమంటే ఎవరికి అర్థం కాదు. ఇది ఒక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి అందరినీ విభజించి కులాల వారిగా ఈరోజు మనం అందరం కూడా మన మధ్యలోనే చర్చ పెడుతున్నాం. ఒకేమి ఎట్టుకుందాం, మనము పనిచేస్తుంటాము 20 మంది, దాంట్లో ఒక ఎస్సీలో ఒక 10 మంది ఉంటారు, బీసీలు ఉంటారు అనుకోండి, వాళ్ళకి ముందు వచ్చేస్తే వాళ్ళకి ముందు వచ్చా మనం అందరూ పనిచేసినాము, నాకెందుకు రాలేదని చెప్పేసి నేటివ్తో కొట్లాడుకోవడము అట్లా జరిగేటువంటి చాలా చోట్ల కూడా అన్ని ఊర్లో జరుగుతున్నాయి. కాబట్టి దీనికి దేశంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఈరోజు ఒకే రోజే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కూలీలందరూ కూడా ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ఆఫీసుల ముందు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. అందులో కూడా ఈరోజు మనం కూడా అడుగుతున్నాము, ఈయన మనకు 8వ సారి కూడా చెప్తున్నాడు ఇది పొరపాటు, ఇది జరగకూడదు, కాబట్టి మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తాము. అట్లా కాకుండా అందరికీ ఒకే రోజే కూలీలు వచ్చారట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు. ఆ రకంగా చేస్తే మాత్రం చాలా సంతోషము. కాబట్టి ఎండి ద్వారా మాత్రం కూడా మనకు సహకరిస్తే చాలా మంచిదని చెప్పేసి మనము అన్ని సంఘాల తరఫున ఈరోజు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ రకంగా మీరందరూ కూడా ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు మనం కూలీలు ఆడడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకోసము మా రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. అలాంటి ధన్యవాదాలు. కాబట్టి మనం అందరూ కూడా కూలీలంతా ఒకటే అనేటువంటి విషయాన్ని దేశానికి తెలియజెప్పాలా. మనకందరికి తెలుసు ఈరోజు మన పరిస్థితి ఎట్లుందంటే వంట నూనె చూస్తే 170 రూపాయలు లీటర్ అయింది, మన కూలీ మాత్రము 245 రూపాయలే పెట్టింది ప్రభుత్వం. రోజు రోజు పెంచుకుంటుంది, ఇదే పద్ధతిలో కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వము 600 రూపాయలు ఇస్తుంది. మన దగ్గర మాత్రం 200కు మించి ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు వేతనం కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఆడపడలేదు, 100 రూపాయలకి ఎక్కువ.